हाय हेलो नमस्ते वेलकम टू माय वर्ल्ड इट्स संतोष वर्ल्ड ఇప్పటికే మీకు ఈ ఫ్లవర్స్ కానీ ఇక్కడ నేను చూపిస్తున్న కొన్ని ప్లాంట్స్ కానీ చూసిన వెంటనే అర్థమై ఉంటుంది గార్డెనింగ్కి సంబంధించి వ్లాగ్ని అందించబోతున్నాను అని చెప్పి. ఎస్, ఐకియాలో గార్డెనింగ్కి సంబంధించి మన మనసు దోచుకునేటువంటి ఎన్నో రకాల ప్లాంట్స్ అనేవి నేను చూశాను. సో ఇది వరకు ఐకియాకి వెళ్ళినప్పుడు అక్కడ అంతగా ఏమీ లేదు, అంటే జనరల్గా కొన్ని డెకరేటివ్కి సంబంధించినటువంటి నార్మల్ ప్లాస్టిక్ ఫ్లవర్స్ మాత్రమే చూసేదాన్ని. బట్ ఇప్పుడు మనం చూస్తే న్యాచురల్వి ఈ దీనికి సంబంధించినటువంటి డెకరేటివ్ కావచ్చు, సో ఇండోర్ అవుట్డోర్కి సంబంధించినటువంటి ప్లాంట్స్, గార్డెనింగ్కి ఇష్టపడే వాళ్ళకి సంబంధించి చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ ప్లాంట్స్ కానీ, సో ఫ్లవర్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా కూడా అమ్మడం అనేది ఇప్పుడు మనం సరికొత్తగా ఐకియాలో గమనించవచ్చు. జనరల్గానే ఇప్పుడుండే రోజుల్లో గార్డెనింగ్కి కానీ గ్రీనరీకి కానీ ప్రతి ఇంట్లో కూడా చాలా చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా బ్లాగింగ్స్ సంబంధించి చాలామంది ఏంటంటే ఇప్పుడు బ్లాగింగ్స్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఇంటీరియర్ డెకరేషన్కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సో అలా కోరుకునే వాళ్ళు ఎవరైనా కూడా మనం గమనిస్తే చాలామంది గార్డెనింగ్ని ఇష్టపడే వాళ్ళు న్యాచురల్ ప్లాంట్స్ కానీ నేచురల్ ఫ్లవర్స్కి కానీ ఓపిక పెట్టుకొని చక్కగా మెయింటైన్ చేసేవాళ్ళైతే న్యాచురల్గా కొనుక్కునేందుకు, లేదు అంత ఓపిక లేదు అనుకుంటే యాజ్ ఇట్ ఈస్గా మనం అసలు నమ్మలేం. నేను ఇప్పుడు చూపిస్తున్నటువంటి ప్లాంట్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఆర్టిఫిషియల్, అన్నీ కూడా ఆర్టిఫిషియల్. అసలు మన కళ్ళే కాసేపు నమ్మలేవేమో అన్నంతగా అనిపిస్తూ ఉంటుంది. చాలా వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, ఇండోర్ కావచ్చు అవుట్డోర్ కావచ్చు ఏవైనా. సో ఎయిర్ని ప్యూరిఫై చేయడానికి డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ మన అందరికీ తెలుసు కదా, అవే ఇక్కడ చాలా ఆర్టిఫిషియల్ రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. సో ఇంత పెద్ద ప్లాంట్ మనకు కనిపిస్తోంది కదా, దీన్ని హార్ట్ బ్రోకెన్ ప్లాంట్ అంటారు. సో ఈ ప్లాంట్ని మనం చూసినట్లయితే జనరల్గా దీని ప్రైస్ 800 వరకే ఉంటుంది. ఇప్పుడు న్యాచురల్ ఫ్లవర్ ప్లాంట్ దీనిది మనం చూసినా కూడా, న్యాచురల్ లీఫ్ ప్లాంట్ మనం చూసినా కూడా, సో ఇది చైనీస్ మనీ ప్లాంట్ అంటారు. సో అక్కడ చాలా చాలా లక్కీ ప్లాంట్ ఇది. బట్ ఇది నేను కాసేపు ఇది ఆర్టిఫిషియలా న్యాచురలా అని చూస్తూ అలాగే ఉండిపోయాను, అంత బాగా నచ్చింది. మనీ ప్లాంట్లో చాలా డిఫరెన్సెస్ అండ్ ఇది చైనీస్, నేను కొన్ని చూపిస్తాను. ఇది అక్కడ చైనీస్ మనీ ప్లాంటే, డిఫరెంట్ డిఫరెంట్ ఆఫ్ చైనీస్ మనీ ప్లాంట్స్ ఇవన్నీ కూడాను. అండ్ చైనీస్కి సంబంధించినటువంటి తులసి ప్లాంట్ కూడా మనం కొన్ని ఇక్కడ చూడొచ్చు. మీరు అక్కడ చూస్తున్నది తులసి ప్లాంటే. ఎంత రీజనబుల్ కాస్ట్ అంటే నేను అక్కడ చూసినప్పుడు 249 రూపీస్. జనరల్గా ఇప్పుడు మనం మార్కెట్లో బయట ఎక్కడైనా అవుట్ సైడ్స్ రోడ్ సైడ్ మనం చూసినా కూడా చిన్న చిన్న ఫ్లవర్ వాజెస్ అన్నా ఇలాంటి ప్లాంట్స్ అన్నా గమనిస్తే మినిమంలో మినిమం ఒక జత 500 తక్కువైతే ఏది ఉండట్లేదు. బట్ ఐకియాకు వెళ్ళిన తర్వాత ఆర్టిఫిషియలా కాదా అనే సందిగ్ధం ఒకవైపు, ఆ ప్రైజ్ ఒకవైపు. సో నేనైతే డైలమాలో ఉండిపోయాను. ఎక్కువగా నేను గార్డెనింగ్కి ఎక్కువ వెళ్ళను ఎందుకంటే బికాజ్ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించింది, ఎందుకంటే మొక్కలు కదా మనం మెయింటైన్ చేయలేమేమో అని. బట్ ఉండే మొక్కల్ని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటానన్నమాట. బట్ ఇప్పుడు ఉన్నటువంటి ప్రిఫరెన్స్ వైజ్ అయినా నలుగురిని చూసి మంచి ఎలా అయితే మనం నేర్చుకుంటామో, సో పచ్చదనాన్ని పెంచుకోవాలి అనేటువంటి మంచి విషయాలు తెలుసుకున్న తర్వాత, సో నేనైతే న్యాచురల్గా పెంచడానికే చాలా ఇష్టపడి అక్కడ ఒకసారి అడుగుపెట్టాక ఎన్నో ఫ్లవర్స్ కానీ ఎన్నో ప్లాంట్స్ కానీ నా మనసు అయితే దోచుకున్నాయి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వీటిని, అరికా పామ్కి సంబంధించినటువంటి ప్లాంట్స్ కానీ, సో చైనీస్ మనీ ప్లాంట్ అండ్ కొన్ని రకాల బొన్సాయి డెకరేటివ్ ఫ్లవర్స్తో సరిపడినటువంటి, వీటిని కాగితం ఫ్లవర్స్ అంటారు మీ అందరికీ తెలుసో లేదు, బట్ వీటిని చాలా న్యాచురల్గా ఆర్టిఫిషియల్ కమ్ న్యాచురల్ దాంట్లో అసలు మనం పాట్ చూడాలా, ప్లాంట్ చూడాలా, లీఫ్ చూడాలా, ఫ్లవర్ చూడాలా అన్నంత డైలమాలో ఉంటాం కాసేపు. ఫస్ట్ అయితే మొత్తం ఐకియాకి మీరు వెళ్ళిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు గార్డెన్ని మ్యాక్సిమం అబ్జర్వ్ చేయండి. ఆ ఒక్క డిపార్ట్మెంట్ వరకు మీరు అదంతా కూడా బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత మీ మనసుకి ఏది నచ్చితే అది డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళండి. మేము మెయింటైన్ చేయగలము అని అనుకుంటే ఇక్కడ మనకు కనిపించేవన్నీ, నేను చూపించేవి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయినా కూడా దీనికి సంబంధించి న్యాచురల్ ప్లాంట్స్ని కూడా ఇప్పుడు వాళ్ళు వేరొక డివిజన్లో పెట్టేశారు, వేరొక పార్టిషన్లో వాళ్ళు పెట్టేశారు. సో సేమ్ ఫ్లవర్స్ కానీ
కానీ సేమ్ ప్లాంట్స్ కానీ మనం తీసుకువెళ్ళి వాటిని ఇంట్లో డెకరేటివ్గా కావచ్చు, మన మనసుకు నచ్చిన విధంగా గార్డెనింగ్కి సంబంధించి కావచ్చు, మనం వాటిని పెంచుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి తులిప్ ఫ్లవర్కి సంబంధించి. అండ్ ఇది మీ అందరికీ తెలుసు, అరికా పామ్ అండ్ యాంథూరియం, బ్రోకెన్ హాట్ ప్లాంట్ కావచ్చు, తులసి కావచ్చు, స్కై ఎయిర్ ప్లాంట్ అండ్ జడే ప్లాంట్, చైనీస్ మనీ ప్లాంట్, బొన్సాయి, ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ అండ్ సక్యులెంట్ ఫ్లవర్స్. ఇప్పుడు నేను ఇప్పటి వరకు చూపించింది సక్యులెంట్ ఫ్లవర్స్, అవి 3-6 సెంటీమీటర్స్ వరకు ఉన్నాయన్నమాట. అండ్ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది పాట్స్ గురించి. సో అసలు పాట్స్ అయితే ఒకసారి మనం అక్కడ ఒక ప్లాంట్ని తీసుకున్న తర్వాత, లేదా మన దగ్గర ప్లాంట్స్ ఉన్నప్పుడు పాట్స్ని చేంజ్ చేసుకుంటే బాగున్ను అని అనుకునే వాళ్ళకి నేను చెప్పేదైతే మాత్రం టోటల్లీ చేంజ్. ఐకియాలో ఇప్పుడు వచ్చినటువంటి కలెక్షన్ మనం చూస్తే అది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో, ఎంత మంచిగా 199 రూపీస్కి మనం అక్కడ చూస్తున్నది 10 సెంటీమీటర్స్ పాట్ అన్నమాట. ఇంత మంచిగా అనిపించిందంటే చిన్న చిన్న ఫ్లవర్స్. సో ఇప్పుడు మీరు ఎక్కడైనా చిన్న చిన్న వ్లాగ్స్ కానీ టెక్కి సంబంధించిన ఛానల్స్లో యూట్యూబ్స్లో మనం గమనించినా కూడా కొన్ని రకాల స్మాల్ ప్లాంట్స్ని, స్మాల్ అలాగే ఫ్లవర్స్తో కూడినటువంటి ప్లాంట్స్ని మనం చూస్తూ ఉన్నాం కదా. సో నాకు అనిపిస్తుంది ఇవి ఎక్కడ దొరుకుతాయా అని అనుకునేదాన్ని ఐకియాకి వెళ్ళి చూసిన తర్వాత అనిపించింది. సో టేబుల్ మీద డెకరేటివ్ పర్పస్ మనం చూసిన ఇంటీరియర్ డిజైనింగ్లో భాగంగా మనం రియల్ ప్లాంట్స్ని అబ్జర్వ్ మనం మెయింటైన్ చేయలేమనుకునే వాళ్ళకి సో చాలా బెస్ట్. ఇప్పుడు నేను చూపిస్తున్నవి రియల్ ఫ్లవర్స్ అండి, రియల్ ప్లాంట్స్ అండి. ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్లో చాలా డిఫరెంట్ ప్లాంట్స్ ఇవన్నీ కూడా. మీకు తెలుసు మనీ ప్లాంట్స్లో ఆల్మోస్ట్ మనం 6-7 వెరైటీస్ మనం చూడొచ్చు. ఇవన్నీ న్యాచురల్, నేను ఇందాకే చెప్పాను కదా ఆర్టిఫిషియల్ ఎంతగా ఉందో దానికి సమానంగా వేరే డివిజన్ పెట్టి న్యాచురల్ కూడా పెట్టేశారు. ఎవరికి ఏది కావాలంటే వాళ్ళు రీజనబుల్ ప్రైస్లో తీసుకువెళ్ళొచ్చు అని. అండ్ అక్కడ ఉండేటువంటి ప్లాంట్ సైజును బట్టి పాట్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. మనకు తెలియకపోతే అక్కడ గైడ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో మీరు చూస్తున్న సక్యులెంట్ ఫ్లవర్స్, ఇప్పుడు వీటికి యమ్మ క్రేజ్ అండి. ఎందుకంటే ఇండోర్ అవుట్డోర్ ఎక్కడైనా కూడా జస్ట్ మనం వీక్లీ వన్స్ లేదా 15 డేస్కి ఒకసారి జస్ట్ ఒక స్ప్రే వాటర్ చేసినా చాలు, చక్కగా బతికేస్తాయి అవి. అందుకే ఎక్కువ సక్యులెంట్ ఫ్లవర్స్కి ఇప్పుడు చాలామంది ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ పాట్స్, ఆ ప్లాంట్ పాట్స్ చూసినా కూడా, సో ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. సో ప్రతిదీ ఒకదాన్ని మించి ఒకటి, ఒకదాన్ని మించి ఒకటి. అండ్ నేను అక్కడ చాలామంది నాలాగే అబ్జర్వ్ చేసి ఎంతోమంది అసలు మనసు ఉండబట్టలేక వాటిని వాళ్ళ తాలూకా ట్రాలీస్లో వేసుకొని వెళ్ళిపోవడం అయితే నేను గమనించాను. అండ్ చామంతుల్లో మీరు చూస్తే ఎన్ని వెరైటీ న్యాచురల్ చామంతి నేను ఇప్పుడు మీ అందరికీ చూపిస్తున్నది, రెడ్, ఎల్లో, పర్పుల్, వైట్ అండ్ సో మెనీ వెరైటీస్ అనమాట. ఐకియాలో మనం ఎంటర్ అవ్వగానే ప్లాంట్స్ న్యాచురల్వి పెట్టారు, అండ్ లోపలికి రాగానే ప్లాంట్ డివిజన్, గార్డెనింగ్ డివిజన్లో మనం చూసినా కూడా ఇంకా దాన్ని మించి కూడా మనకి ఇక్కడ పెట్టారు. అండ్ ఇవన్నీ కూడా బుట్టలతో సంబంధించినటువంటివి, బుట్టలతో కూడినటువంటి. చాలామంది డిఫరెన్స్ని కోరుకుంటున్నారు ఇప్పుడు, ఎప్పుడూ రొటీన్గా ఉండడానికి ఇష్టపడట్లేదు. ఇంటీరియర్ అయినా గార్డెనింగ్కి సంబంధించినటువంటి థింగ్స్ అయినా ఏవైనా డిఫరెన్స్ని కోరుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి ఐకియాలో అడుగు పెడితే చాలా రీజనబుల్ కాస్ట్లో అండ్ హోమ్ డోర్ అలాగే ఇండోర్ కావచ్చు, అవుట్డోర్ కావచ్చు, ఆ ప్లాంట్స్ అనేవి ఎంత చక్కగా అవైల్లో ఉన్నాయి అనేది మనం చెప్పక్కర్లేదు. నాట్ ఓన్లీ హోమ్ అండి, ఇప్పుడు ఏ ఫంక్షన్స్ జరిగినా కూడా ప్లాంట్స్తోనే డెకరేట్ చేస్తున్నారు. అండ్ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కావచ్చు, పెద్ద పెద్ద కార్యక్రమాల్లో కూడా ప్లాంట్స్నే గిఫ్ట్గా ఇస్తూ చక్కగా మన పచ్చదనానికి పెద్దపీట వేస్తూ ఉన్నారు బయట. సో అదంతా ఈ వచ్చినటువంటి చేంజ్, ఆ చేంజ్ వల్లేనేమో మనం ఇంకా సో మెనీ వెరైటీస్ చూడగలుగుతున్నాం బయట స్టోర్స్లో అనేది మాత్రం చెప్పలేనటువంటి మాట. సో మీకు ట్రాలీస్ నేను చూపిస్తున్నాను కదా, చాలామంది ఇక్కడి వరకు వచ్చి అప్పటి వరకు ఖాళీగా ఉండే ట్రాలీస్ని కూడా వాళ్ళంతా ప్లాంట్స్ తోటి, ఫ్లవర్స్ తోటి నింపేసుకొని, అక్కడ ఉండే గార్డెనింగ్ సంబంధించిన థింగ్స్తో నింపేసుకొని వెళ్ళి. సో నేను కాసేపు చూసి ఆనందపడ్డాను, ఎంత ప్రిఫరెన్స్ పెరిగింది గార్డెనింగ్కి. అసలు ఇప్పటి వరకు ఏమీ కొనని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆగిపోయి నచ్చింది నచ్చినట్టుగా ట్రాలీస్లో వేసుకొని బిల్లింగ్ వెళ్ళిపోతున్నారు అని. ఎందుకంటే ఐకియాలో మనం లాస్ట్ గార్డెనింగ్ తర్వాత ఇంకా బిల్లింగ్కి వెళ్ళిపోతాం అనమాట, లాస్ట్ ఇదే ఉంటుంది. అప్పటి వరకు ఖాళీగా ఉన్నా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చాక నిండుతాయి ట్రాలీస్ అనేవి. ఎస్, సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది అరికా పామ్ ప్లాంట్. ఈ ప్లాంట్ అనేది అవుట్డోర్ అండ్ ఇండోర్కి ఎంత డెకరేటివ్గా ఉంటుంది, ఒక్క మొక్క పెట్టుకున్నా చాలు ఇంటికి ఎంత కళ వస్తుందనేది తెలుసు. సో అదండి, సో మెనీ వెరైటీ ఆఫ్
మీరు పాట్స్ని చూస్తూ ఉన్నారు, డిఫరెంట్ సైజెస్ ఆఫ్, మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు, ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్, న్యాచురల్ కావాలంటే న్యాచురల్, ప్లాస్టిక్, అలాగే డిఫరెంట్ పింగాణి కావాలంటే పింగాణి. అండ్ మనం డోర్స్కి సంబంధించి లేదా మన ఇంట్లో ఏవైనా పూజలకి వాటికి ఉపయోగించుకునే విధంగా మనకి వేలాడదీస్తూ ఉంటాం కదా, మనం బంతిపూల మాదిరి, బంతి దండల మాదిరి. సో అలా కావాలనుకున్నా కూడా ఎలా చూసినా కూడా మనకి న్యాచురల్ నుంచి ఆర్టిఫిషియల్ వరకు ప్రతిదీ కూడా సూపర్బ్ కలెక్షన్ అనేది ఐకియాలో ఇప్పుడు నేను గమనించిందండి. నేను చెప్పాను కదా ఇంతకుముందే నేను ఐకియాకి వచ్చి చాలా రోజులు అయ్యిందని, బట్ అన్నిటికన్నా నేను గార్డెనింగ్ డివిజన్ అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా ఐకియాకు వెళితే కాసేపు గార్డెనింగ్కి స్పెండ్ చేయండి, లాస్ట్లో ఉండేది ఇది. సో తప్పకుండా మీ మనసు అనేది డిపార్ట్మెంట్ దోచుకుంటుంది, మీకు నచ్చినవి తప్పకుండా ట్రాలీలో వేసేసుకుంటారు. సో ఇదండి ఇవాల్టి బ్లాగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ మీట్ అవుతాను. బాయ్ బాయ్.